ఎటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. దార్నాకలోని రైల్వే కాంట్రాక్టర్ ఇన్ఛార్జ్ షరూక్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. రైల్వేలో నకిలీ బిల్లులతో 100 కోట్ల రూపాయల అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో తనిఖీలు చేస్తున్నారు. కాంట్రాక్టర్ షరూక్ ఇంజనీరింగ్ కంపెనీ నడుపుతున్నారు. ఈడీ అధికారుల తనిఖీల్లో కీలకమైన డాక్యుమెంట్స్, ల్యాప్టాప్ సీజ్ చేసినట్లు కూడా సమాచారం. ఇక సోదాలు రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. రైల్వే కాంట్రాక్టర్ ఇజాజ్ ఫరూక్ కు నకిలీ బిల్లుల చెల్లింపులో సహకరించిన రైల్వే అధికారుల గురించి కూడా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇక ఈ విషయంపై అధికారులు ఎవరూ నోరు పెదపడం లేదు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. హైదరాబాద్ నగరంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. దార్నాకలోని రైల్వే కాంట్రాక్టర్ ఇన్ఛార్జ్ ఫరూక్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. రైల్వేలో నకిలీ బిల్లులతో 100 కోట్ల రూపాయల అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో తనిఖీలు చేస్తున్నారు. కాంట్రాక్టర్ ఫరూక్ ఇంజనీరింగ్ కంపెనీ నడుపుతున్నారు. ఈడీ అధికారులు తనిఖీల్లో కీలకమైన డాక్యుమెంట్లు, ల్యాప్టాప్ సీజ్ చేసినట్లు కూడా సమాచారం. ఇక సోదాలు రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. రైల్వే కాంట్రాక్టర్ ఇజాజ్ ఫరూక్ కు నకిలీ బిల్లుల చెల్లింపులో సహకరించిన రైల్వే అధికారుల గురించి కూడా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇక ఈ విషయంపై అధికారులు ఎవరూ నోరు పెదపడం లేదు. ఇక పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.